మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరం కూడి దేవుని మాటలు మాట్లాడుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఏ రోజు? స్త్రీల పూజ. అంటే స్త్రీలందరూ కలిసి దేవుని మాటలు మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో లేదా ఏవైతే తెలుసుకోవాల్సినవి ఉన్నాయో నేర్చుకునే దినం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని నెలల నుంచి మనం ప్రతి వారం స్త్రీల పూజ వింటూనే ఉన్నాం కదా. విన్న మనలో ఏదైనా మార్పు వచ్చిందా? వారం వారం వింటున్నామంటే అర్థమైంది, వారం వారం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం, వారం వారం ఒకటి మనలో లేని గుణాన్ని అలవర్చుకుంటున్నాం, అదే కదా అర్థం. మరి నేర్చుకుంటున్న మనం ఆ గుణాన్ని అలవర్చుకున్నామా, లేదా వారం వచ్చింది వినాలి కాబట్టి వింటున్నామా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకు అంటే విన్న మాటలు మనం విని కూడా ఆ మాటలు ప్రకారంగా బ్రతకనప్పుడు ఆ విన్న వాక్యం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది కదా, అంతే కదా. వారం వారం మనం ఏం వినడానికి వస్తున్నాం? ఒక ఎగ్జాంపుల్, ఒక వారం ఏమిన్నామంటే భర్తకు ఎలా లోబడాలి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వారం మనం ఏ ఉద్దేశంతో రావాలి? ఒక వారం ఏం నేర్చుకున్నాం? భర్తకి ఎలా లోబడాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వారం ఏ వల్ల రావాలంటే ఒక వారం విన్న వాక్యం ఈ వారం అంతా ఏం జరగాలి? మన ఇంటిలో భర్తకు లోబడుతూ ఉండాలి. ఆ వాక్యం పాటించిన తర్వాత నెక్స్ట్ వారం ఏమని మనం సిద్ధపడి రావాలి అంటే ఒక వారం దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ వారం దేవుని మాటలు మనకి ఏం తెలియజెప్తున్నాయో అన్న ఆసక్తితో మనం రావాలి. మరి ఈ రోజు వింటున్న మీరు కానీ చెప్పబోయే నేను కానీ ఏదో చెప్పుకోవాలి కదా అని చెప్పుకుంటున్నావా, లేదంటే ఈ గుణం మనలో లోపం ఉంది ఖచ్చితంగా దీన్ని తీసేసుకోవాలని వింటున్నావా అని పరిశీలించుకొని మనం కొద్దిసేపు దేవుని మాటలు మాట్లాడుతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం లేదా ఉద్దేశం తండ్రి మనసు ఎరుగని కూతురు, లేదా నీతిమంతుడైన తండ్రి మనసు ఎరుగని కూతురు. మనసు ఎరగడం అంటే ఏంది? అంటే మనసు తెలుసుకోవడం అంటే ఏంది అంటే ఒక వ్యక్తిలో లేదా ఒక మనిషిలో ఒక మంచి ఎంతుంది ఒక చెడు ఎంతుంది అని పరిశీలించి తెలుసుకోవడమే మనసుని ఎరగడం. ఎగ్జాంపుల్గా ఒక కుటుంబంలో తండ్రి తల్లి పిల్లలు ఉంటారు కదా. ఒక మంచి కుటుంబంలో అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు వేరే వ్యక్తి వచ్చి ఇదిగో మీ తండ్రి ఇలాంటి వాడు అని మీ తండ్రి చెడ్డవాడు అని తెలియజెప్పినప్పుడు కుమారుడు కానీ కుమార్తె కానీ ఏమనిద్ది? నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు. అంటే ఉద్దేశం ఏంది అంటే తన తండ్రిని ఎరిగారు, తన తండ్రి మనసు తెలుసుకున్నారు. అదే నీతిమంతుడైన తండ్రి గురించి వేరే వాళ్ళు వచ్చి ఇదిగో నీ తండ్రి మంచివాడు కాదు అనగానే వెంటనే ఉండి అవునా నాకు తెలియదే మా నాన్నలో ఇలాంటివి కూడా ఉన్నాయా అని మనం రెస్పాండ్ అయ్యామంటే అర్థమైంది తండ్రి మనసు తెలుసుకోలేదని అర్థం. ఇప్పుడు నేను చెప్పబోయే ఉద్దేశం కూడా ఏంది అంటే మనసు ఎరుగుట అంటే ఏంది అనేది మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా మనం అంటే చిన్నగా కొంచెం అవగాహన రావడం కోసం చెప్తున్నాం. యేసుక్రీస్తు వారు ఎవరిని ఎరిగారు? తండ్రిని ఎరిగారు. తండ్రిని ఎరిగి ఏం చేశారు అంటే తండ్రికి ఏది ఇష్టమో అది చేశారు. తండ్రికి ఇష్టమైంది ఏంది అంటే మనం పాపంలో నుంచి రావాలి. మనం పాపం నుంచి బయటపడాలంటే తన కుమారుడు ఏమవ్వాలి? బలి అవ్వాలి. బలి అవ్వాలి కాబట్టి తన తండ్రికి ఏది ఇష్టం? యేసుక్రీస్తు వారు బలి అవ్వడం ఇష్టం. ఇష్టమైన తండ్రి మనసు ఎరిగి తన స్థానాన్ని కూడా తక్కువ చేసుకొని భూమి మీదకి వచ్చి మన కోసం మరణించాడు. అది తండ్రి మనసు ఎరగడం అంటే. అంతేగాని యేసుక్రీస్తు వారు మన కోసం బాధలు పడమన్నప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి తండ్రిని ఏమని పరిశీలించవచ్చు? నేను నీకు సమానుడునయ్యా, నేను భూమి మీదకి వెళ్ళి మనుషుల కోసం నేను సిలువ పొందడమైంది, మనుషుల మీద నన్ను ఉమ్ము వస్తే దాన్ని నేను భరించడమైంది, నన్ను అనరాని మాటలు అంటే నేను భరించడమైంది అని తిరిగి యేసుక్రీస్తు వారు అడగొచ్చా లేదా? అడగొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు అడగలేదు అంటే తండ్రి మనసు ఎరిగిన కుమారుడు కనుక, తండ్రి మనసును తెలుసుకున్నాడు కాబట్టి. ఆయనలో ఉన్న గుణగణాలను తెలుసుకోవడమే కాకుండా ఆయన మనసు ఎరిగి ఆయనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అదే లక్షణాలు యాజ్ తీసుగా ఎవరిలో కనపరిచారు? యేసుక్రీస్తు వారిలో కనపరిచారు. అది తండ్రి మనసు ఎరగడం అంటే. మనం మరి తండ్రి మనసు ఎరుగని కూతురు ఎవరు అని ఒకసారి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం పదిహేను అధ్యాయం 16-17 చదువుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కాలేబు గారు అంటారు, 16 నుంచి చదువు. కాలేబు
కిర్యత్సే పేరును పట్టుకొని దాని కొల్ల పట్టిన వానికి నా కుమార్తె అయినా అక్షాను ఇచ్చి పెండ్లి చేసిదరని చెప్పగా కాలేబు సహోదరుడును కనాజు కుమారుడునైనా ఒత్నీయేలు దానిని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేశాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పోటీ పెట్టారు ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వానికి కాలేబు నా కుమార్తెని ఇస్తానని చెప్తున్నాడు 18 చదువుక మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గెలిచారు వివాహం జరిగిపోయింది ఎవరికి ఎవరికి అంటే కాలేబు కుమార్తె ఆక్సా గారికి వివాహం జరిగిపోయింది మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని ప్రేరేపించను ఇక్కడ చూడండి అంత బల కామెడీగా జరుగుతుంది ఎగ్జాంపుల్ కి పెళ్లి అయ్యి ఇంటికి వచ్చినప్పుడు ఎవరు అడగాలి పొలం అడగమని తన భర్త అడగాలి కదా ఇదిగో నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు పొలం ఇవ్వమని మీ నాన్నకు చెప్పు అని తన భర్త అడగాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సా గారు తన భర్తని ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది ఎందుకు అంటే కాలేబు గారు ఎవరు ఎన్నో లక్షల జనాంగంలో పాలు తీరల ప్రవహించే దేశానికి ఎంత ఎన్ని మనం చదువుతున్నప్పుడు అన్నాల ఎన్ని జరుగుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఎదుర్కొని ఆ చోటుకి వెళ్ళాడు ఎంత సహనం అతని నీతి క్రియలు చాలా సందర్భాల్లో మనకి బయటపడ్డాయి అంత నీతిమంతుడు గారు కాలేబు అంత కాలేబు గారు తన కుటుంబంలో ఇంకెంత బాగుండి ఉండాలి నేను ఈరోజు చూశాను కాలేబు గారికి 12 మంది కుమారులని నేను చూశాను 12 మంది కుమారుల్లో ఒకతే అక్సా గారిని చూశాను ఒక కూతుర్ని ఎంత గారాబంగా పెంచుంటారు ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే మన ఇళ్ళల్లో ఒకరికి ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉంటే మనం ఏమనుకుంటాం ఒకళ్ళకి బంగారం అంటాం ఒకళ్ళని డైమండ్ అంటాం ఒకళ్ళని వెండి అంటాం మన ప్రేమే ఆఫరాలు ఇస్తుంటే కాలేబు గారు ఎంత అల్లరిముద్దిగా పెంచుకుని ఉండాలి అక్సా గారిని ఎంత బాగా చూసుకుని ఉండాలి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగుండి ఉండాలి చాలా బాగుండి ఉండాలి కానీ ఆమెకి ఎందుకు ఆ మనసు వచ్చింది పొలం ఇమ్మని అడగాల్సింది ఎవరు తన భర్త కదా తన భర్త అడగమని అడగాలి కానీ ప్రేరేపిస్తుందంట తన భర్తకు లేని ఆలోచనలు కూడా ఏమేం చేస్తుంది నా భర్తను అడుగు అని ప్రేరేపించింది ఆ చదువు ఆమెను ఆమె ఎన్ని వచ్చిన 18 ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని చూడండి ఏం జరిగింది తన భర్తను అడగమంది అడగడానికి తన భర్త వెళ్ళాడు వెళ్ళగానే ఏం జరిగింది అడిగే అవకాశం ఇచ్చాడా కాలేబు గారు తల్లి నీకేం కావాలి దిగ తరికే తల్లి నీకేం కావాలి అని అడిగాడు ఎంత మంచి మనసు మరి అంత యథార్థవంతుడైన తండ్రి దగ్గర ఉంటా కూడా అంత నీతిమంతుడైన తండ్రి దగ్గర ఉంటా కూడా ఈ మనసు తనకు ఎందుకు కలిగింది తన భర్తని ప్రేరేపించాలన్న మనసు తనకు ఎందుకు కలిగింది అంటే తండ్రి దగ్గర ఉంది కానీ తండ్రి మనసును తెలుసుకోలేకపోయింది తండ్రి ఇచ్చే ప్రేమను పొందుతుంది తండ్రి ఇచ్చే వస్తువును చూసుకుంటుంది తండ్రి ఇచ్చే ప్రతిదీ చూస్తుంది కానీ తండ్రి మనసును మాత్రం ఎరగలేకపోయింది అక్సా గారు తన భర్తకి పొలం అడుగు అని ప్రేరేపించినప్పుడు తన భర్త మధ్యలో ఏమనుకుని ఉంటాడు వాళ్ళ నాన్న ఇచ్చేవాడు కాదేమో వాళ్ళ నాన్న మంచివాడు కాదేమో వాళ్ళ నాన్న ఇచ్చేవాడైతే ఇది నన్నెందుకు అడగమనిది అనుకుని ఉంటాడా అనుకోడు ఖచ్చితంగా తన భర్త తన తండ్రి మనసు తన భర్త దగ్గర ఏమైంది అంటే అక్కడ కూడా విలువ లేకుండా ఒక నీతిమంతుడైన తండ్రి మనసు ఏం చేయలేకపోయింది అంటే ఎరగలేకపోయింది అక్క మళ్ళీ అదే వచ్చిన ఒకసారి ఇది నాకు ఈ వచనం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అడగడానికి వచ్చినప్పుడు తన గాడిద దిగి దిగక ముందు ఏమంటున్నాడు కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను ఎంత మంచి మనసు అండి మరి ఇంత మంచి తండ్రి దగ్గర ఉంటా కూడా మరి నా తండ్రి ఇవ్వగలడా లేదని ఎందుకు ఆమె ఆలోచించుకోలేకపోయింది అంటే నాకు మామూలు ఈ సందర్భం కాడ నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు మీకు గుర్తుందో లేదుగా నాకు బాగా గుర్తుంది ఒక సినిమాలో తండ్రికి కూతురు అంటే చాలా బాగా చాలా అంటే చాలా బాగా ఇష్టం కానీ ఆ కూతురు ఏం చేసిందంటే తండ్రి మనసును అర్థం చేసుకోలేకపోయింది అన్నయ్య నేను ఒక వ్యక్తిని ప్రేమించాను మీ అందరూ తెలిసిన సినిమా అనుకుంట నాన్న నాకు ఒకసారి చెప్తుంటే విన్నా అన్నయ్య నేను ఒక వ్యక్తిని ప్రేమించాను నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అన్నతో చెప్పినప్పుడు వాళ్ళ అన్న అంటాడు నాకెందుకు వెళ్ళి నాన్నతోనే చెప్పు అంటే నాన్న నా మనసుని
అర్థం చేసుకోడు ఆయన నాకు పెళ్లి చేయడు ఆయన దగ్గర ఏముంది నాకు పెళ్లి చేయడానికి ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు అట్లానే నువ్వే ఒప్పించు అని తన అమ్మతో చెప్పింది తన అన్నకు తెలుసు ఏమని తన తండ్రి ఎంత మంచివాడో తన తండ్రికి తన కుమార్తె మీద ఉన్న ప్రేమ ఎంతో తన అన్నకు తెలుసు కానీ ఈమెకు తెలియజెప్పాలని చెప్పి సరే నేను అడుగుతాను ఉండు నువ్వు ఇక్కడే ఉండు నేను మాట్లాడుతున్న మాటలన్నీ నీ వింటూ ఉండు అని తన తండ్రి దగ్గరికి కూతురు అయిన తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఇదిగో నాన్న ఇలా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట ఆ అబ్బాయి చాలా మంచివాడు ఆ అబ్బాయిని చేసుకుంటే మన అమ్మాయి చాలా సంతోషంగా ఉండిద్ది వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే తండ్రి ఒప్పుకుంటాడు తండ్రి ఒప్పుకున్నప్పుడు కానీ ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే వాళ్ళు కట్నం ఎక్కువడుతున్నారా ఎంత కట్నం అయినా ఇద్దామయ్యా అంటే మన దగ్గర డబ్బుల్లో ఏం చేస్తామంటే నా ఇంటిని అమ్మేద్దాం అంటారు తనకి ఎంత ఇష్టమైన ఇల్లు అంటే చాలా ఇష్టమైన ఇల్లు తన సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు అని ఆ తండ్రి అంటాడు అంటే ఇక్కడ మనకి అప్పుడు ఆ కుమార్తె ఆ మాటలన్నీ విని ఎంతగా పశ్చాత్తాపడిద్దంటే నా తండ్రి మనసుని తెలుసుకోలేకపోయాను అని చాలా బాధపడింది అలాగే మనం కూడా ఎలా ఉండాలి అంటే ఒక యథార్థవంతుల దగ్గర మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ క్రియలు చూడాలి వాళ్ళు మనకి ఏమిస్తారు ఏమి ఇవ్వరు అని కాదు వాళ్ళ మంచి లక్షణాలు మనం చూడాలి ఫస్ట్ వాళ్ళ మనసును మనం తెలుసుకోవాలి ఇక మళ్ళీ అదే వచ్చిన ఒకసారి మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదన దిగక కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను అందుకు ఆమె నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమె మెరక మడుగులను ఆమెకు మెరక మడుగులను వల్లపు మడుగులను ఇచ్చెను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశములు చెప్పున ఆ స్వాస్థ్యాన్ని ఎవరికిచ్చాడు కుమార్తె అయినా కూతురికి ఎందుకు పోయిద్దది కూతురుకు పోయిద్దా కొడుకు కదా పోవాలి కానీ ఆ కూతురు మీద ఉన్న ప్రేమ ఏం చేసింది అంటే అడగగానే నీకు ఎందుకు ఇవ్వాలి అని అనలేకపోయింది ఆమె అడిగితే ఒకటైతే ఎన్ని ఇచ్చాడు రెండు ఇచ్చాడు అలాంటి తండ్రి అయిన మంచి మనసును ఏం చేసుకోలేకపోయిందంటే అర్థం చేసుకోలేదు మనకి ఎగ్జాంపుల్గా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్లయితే ఏదైనా కానీ ప్రేమ అప్పటికప్పుడు ఉండకూడదు ఎగ్జాంపుల్కి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటాయంటే నేను చాలా చోట్ల విన్నా కొన్ని కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే పెళ్ళైపోయిన క్షణమే ఇక పుట్టింటిని పూర్తిగా మర్చిపోతారు పూర్తిగా మర్చిపోయి నా భర్తే సర్వస్వం నా భర్త లేనిదే నేను లేనన్నట్టు ఉంటారు అందులో గొప్పతనం లేదు గొప్పతనం ఉంది అది ఎప్పుడు గొప్పతనం తెలుసా నీకు పెళ్ళై 20 సంవత్సరాలు అయ్యి నీ భర్త మంచంలో ఉన్నప్పుడు నీ పుట్టింటోళ్ళు ఆ బాధ చూడలేక రామ్మన్న దగ్గర 2 రోజులు ఉండు అన్నప్పుడు నా భర్త మంచంలో ఉన్నాడు నా భర్త అంటే నాకు ఇష్టం నేను రాను ఇదే నా పుట్టిల్లు ఇదే నాకు ఏదైనా అంటారు చూసా అప్పుడు గొప్పతనం అంతేగాని పెళ్ళైపోయిన వారానికే తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోయి ఇదే నా ప్రపంచం అంటే ఏమైతుంది యథార్థత అవ్వదు అప్పుడు భర్త ఏమనుకుంటాడంటే ఎవరే ఇదేంది ఇన్ని సంవత్సరాలు తన తండ్రితో తన తల్లితో తన కుటుంబంతో అంతా కలిసి మెలిసిపోయి పెళ్ళై వారానికే ఏంది ఇంత అంటే ఇది కొంచెం లూజేమో ఎవరికి అలవాటు పడిపోతే వాళ్ళకి అలవాటు పడే మనస్తత్వేమో అని అనుకుంటారా ఖచ్చితంగా అనుకుంటారు నాకు మొన్న నేను ఒక యూట్యూబ్లో రీసెంట్గా ఒక సుమన్ టీవీ వాళ్ళు ఒక ఇస్తుంటారు కదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇంటర్వ్యూ ఇస్తుంటారు ఒక తల్లి చెప్పింది ఏంటి అంటే తన భర్త తన పిల్లలు ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే తన భర్తకు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడంట చనిపోయినప్పుడు ఆమె పాచి పనులు చేసుకుంటూ ఎన్నో పడరాని కష్టాలు పడుతూ ఒక కూతురు ఒక కొడుకుని ఎంతో అల్లరి ముద్దుగా తనకి ఏ లోటు వాళ్ళిద్దరికి ఏ లోటు లేకుండా తను కష్టపడి వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంది బాగా చదివించింది వాళ్ళని ఒక పొజిషన్లో ఉంచింది అన్నింటినీ బాగా చేసి వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసి పంపించింది పంపించిన తర్వాత ఆమె ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ పంపించిన తల్లి చనిపోదాం అనుకుందట ఎందుకు అంటే నా కూతురు నేను ఎంతో గారాభంగా తన తండ్రి లేని లోటు నేను తీర్చాను చూసుకున్నప్పుడు నాకు పెళ్ళైపోయి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తే అల్లుడు బాగానే ఉన్నాడంట అల్లుడు నువ్వు ఉండు అది అంటే కూతురు మాత్రం తండ్రి తల్లికి సేవలు చేయలేక ఏమా ఎప్పుడు వెళ్తావు అన్నయ్య దగ్గరికి వెళ్ళి రావచ్చు కదా 2 రోజులు అంటుందంట ఆ తల్లికి ఎంత మనోవేదన ఆ తల్లికి ఎంత బాధ
स्थित मंच भर्त उद्योग भर्त कारण नी अति सुखा अभविस्व अंत दाने कारण अंत चुव चाव का नी चुव चूसी वाले गाँव अंदा चूसरा सा चुव कष्ट तीन अला ती कषा मर्चिपोई अला कल प्रेम मर्चिपोई आ भर्त इच्छे सौकर्यानी आच्चे सौकर्यानी आंटी चूसकोनी तन तल ने इंकनी रोजल रोज अन्ना दिल्लीरा वाले अब आल्ली की इंदमेना इंत कष्ट इंदमेना पेली वैसो उसेको नैन चेसक ना पिल वेवा पट्टा लेदी एंत कष्ट तन तन पिल आम अंत सागते वाले तन की बहुमति अंत रू रोज तन तीन भरी अदे कूतर तन अतिंट कष्ट पड़ता अम्मा ना भर्त ना हिंसा अच्छीपू आल अदे सिचुएशन एमेंटे नीक ने अम्मा अड़को नीं सा का प्रेम अर्थम चुस्कूरेंसे तंड्री तल्ली भारमे को दरकना को बाने वे कोड़ चूड़ा कोड़ चूड़क अब आल्ली कड़ चलते ना पिल के अवमान ना पिल की च्ड पेर वे काबटे नीन इक्ट चलू इकड़कना दूर रैल कि चलते ना पिल की आखर क्षण निर्मल मन चला गोपदी तुम चूस कदा अल्लाट अड़क एम दूर चलिए इतनी निजें जगह कथ मन कल चेपिंदे सुमन टीवी चूड़ मैं अला प्रेम उड़ा अपड़कू प्रेम ये शाश्वत का मन की एपड़की कृतज्ञता उवरो विषय में मन चहाय से नी मेल चलना मेम मरचिपोलेमंटा प्राण भिष अट का नवमास मोसी मन एंत कष्ट एंत पेंशन तलद्रुत मन से पट्टुक मनस का मन चूस बाने कदा ना भर्त नकम तक कदा ना अत नकम तक कदा ना पिल बाने कदा अभी मनस का चूसकोनी मन मेल की कारणम तलदेस्ता अंत मरचिपत करेक्टेना अभी तलद मन से अदेना अंत खचिता का मनल मन परशी सुखा चूस उठना लेदा निजाने भर्त मेरे प्रेम उठे ग्रेट का दाखिल मिचिंद देवड़ नीकसा नी भर्त चूस अलागे नीक नी त अला चूस अदे कृतज्ञता कल मन तलद पट्टुकना कार चीकता पुरुषना स्त्री का स्त्री पट्टा खचिता स्त्री पट्टी अलागनी अलागनी को मेमंटारे पट्टुकम कदा देश मरचिपो पट्टुकम का देवनी वदिलेसी देवुनिलो ब्रतकने वाल गुरिंची पट्टिंचुकोवडं कादु देवुनिकि यदार्थवंतंगा तन मनसु मंचिदै उंडाली एला अंटे इप्पुडु मनं ओक उद्देशं चूसुकुंदां एला उंटे पट्टिंचुकोवाली अंटे ओकसारि मनं चूसुकुंदां आदिकाण्डमु 31वा अध्यायमु चेप्तुंदानि अर्थमवुतुंदिक मनसु एरगडं अंटे एंदु चूस्तुन्नां తల్లిదండ్రులను చూసుకోవాలి అని తెలుసుకున్నా ఎలా ఎలాంటి పరిస్థితుల్లో చూసుకోవాలి ఎలా ఉంటే చూసుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం 31వ అధ్యాయము 13వ వచనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మనందరికీ తెలిసింది గారి యాకోబు గారు ఏం చేస్తారు తన కష్టపడి ఎంతో ధనాన్ని తన కష్టపడి ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నప్పుడు తన మామయ్యన లాబాన్ గారు ఏం చేస్తారు దాన్ని ఓర్చుకోలేకపోతారు తన భావమర్ధులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని ఓర్చుకోలేక తన మొహం మార్చుకుంటారు మార్చుకున్నప్పుడు అప్పుడు దేవుడికి దేవుడు యాకోబు గారితో మాట్లాడతారు ఏమనంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు నేను మంచి మంచి ప్రదేశానికి తీసుకెళ్తాను నీ ఆస్తులను ఆయన తీసుకొని అక్కడికి వచ్చేయని దేవుడు మాట్లాడతాడు 13 అక్క నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో बैलदेरी नीव पुट्टिन देशमुनकु तिरुगु वेल्लमनि
మాటతో చెప్పనను ఎవరు చెప్తున్నారు దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అదే మాటలు యాకోబు గారు తన భర్త అయిన లేయా గారికి తన భర్త అయిన రాహేలు గారికి చెప్తున్నాడు తన భార్య అయిన రాహేలు గారికి చెప్తున్నాడు ఇద్దరు భార్యలు 14వ వచనం అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పొంగులు ఎక్కడవి ఒక్క నిమిషం అక్క ఈ మాట అనగానే ఇదే స్థితిలో మనం ఉంటే ఏమంటాం నిజమే గా నువ్వు ఏ దేశం నుంచి నా తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిని సంపాదించుకున్నావు ఏ నా తండ్రి ఒక మాట అంటే పడలేవా నా అన్నలు ఒక మాట అంటే పడలేవా ఏంది ఈ మాత్రం దానికే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళావంటున్నావు ఏందని అడుగుతా లేదా ఖచ్చితంగా నేనైతే అందులో ఉంటే నాకు అనిపించింది 100% 90% అని అడుగుతానేమో తప్పే ఉంది నిజమేగా అందరూ తన ఏదో దేశం నుండి వచ్చాడు తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అక్కడే ఉండి ఆస్తిని సంపాదించుకున్నాడు పెట్టేవాడు తిట్టే హక్కు లేదా అని సినిమా డైలాగులు కూడా మనం చెబుతూ ఉంటాం కానీ రాహేల్ గారు లేయా గారు తన తండ్రి ఆ మాట అన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు యాకోబు గారు తన భార్యలతో చెప్పినప్పుడు తన భార్యలను ఏం గమనించారు అక్కడ అంటే ఆ రెండు సంభాషణల మధ్య యథార్థత చూశారు తన తండ్రిలో ఎంత యథార్థత ఉంది తన భర్తలో ఎంత యథార్థత ఉంది ఆ రెండింటిని పరిశీలించి తప్పు ఎవరిదని తెలుసుకున్నారు తన తండ్రిదని తెలుసుకున్నారు తెలుసుకొని అందుకు రాహేలును లేయాయు ఇంకను మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా అతడు మమ్మను అమ్మివేసి అతడు మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను అక్కడేమో అక్కడేం జరిగింది నీతిమంతుడైన ఆస్తా గారు నీతిమంతుడైన తండ్రి మనసుని అర్థం చేసుకోలేకపోయింది ఇక్కడేమో తన తండ్రి యథార్థవంతుడు కాదని తెలిసి అతడు ఇచ్చే ఆస్తులు పాలు పంపుల్లో కూడా మాకు అవసరం లేదని కూతురుని చూశారు ఎగ్జాంపుల్ గా మనం ఒక ఉద్దేశం ఆలోచించుకున్నట్లయితే మనం ఒక రోజు మొత్తం మీద ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తాం ఇది చూడండి ఒక రోజు మొత్తం మీద మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తాం అన్యులతో ఏం నచ్చి చేస్తాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి ఎగ్జాంపుల్ కి చూసుకోమన్నారు కదా తల్లిదండ్రుల్ని అని ఎట్లా వెళ్ళాలి అంటే వాళ్ళు దేవునికి ఉపయోగపడే వాళ్ళ వాళ్ళు దేవుని సన్నిధిలో నడిచే వాళ్ళ అని చూసుకొని అప్పుడు మనం సహాయం చేయాలి వీళ్ళకున్న ఈ మంచి మనసు మనలో ఉందా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక ఉద్దేశం చూసుకున్నట్లయితే ఒక తండ్రి కూతురు ఉన్నారు ఒకటి చెప్తున్నా అది ఎందుకు చెప్తున్నానంటే నిజమైన ప్రేమ తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఎలా ఉండిద్దో చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక విషయం బాగా చూసుకున్న తండ్రి కూతుర్ని అల్లుడు కొట్టాడు అనగానే ఏమంటాడు ఏ కారణం నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే నాకెందుకు చెబుతాను నీ భర్త కొడితే అంటాడు కానీ ప్రేమ లేకుండా నటించే వాళ్ళు ఏమంటారు తెలుసా నా కూతుర్ని కొట్టావా వాడు నిన్ను కొట్టినప్పుడు నువ్వు ఆక్ష ఆ ఇంటిలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీళ్ళే అంటే నా ఇంటికి వచ్చే అంటారు అది ప్రేమ ఒకవేళ ఆయన పిచ్చి ప్రేమ ఈ ఉండొచ్చేమో కానీ దేవునికి ఇష్టమైన ప్రేమ అది కాదు మరి యథార్థమైన ప్రేమ ఏది అంటే నేను యూట్యూబ్లో ఎక్కువ ఏం చేస్తుంటా అంటే స్టోరీస్ వింటూ ఉంటా ఒక తండ్రి కూతురు ఉన్నారు తన తల్లి చిన్నప్పుడే మరణించినప్పుడు తన కూతురు తన తండ్రి తన కూతురుని ఎంత అల్లరిముద్దిగా చూసుకున్నాడంటే ఈ ప్రపంచంలో నిన్ను మించింది నాకు ఏది లేదు అన్నంతగా చూస్తున్నాడు తన తండ్రి ఏది తన కూతురికి ఏది కావాలంటే అది ఇవ్వడం తన కూతురు ఏది చేయాలంటే చేయడం అదే తనకి ఇష్టమైన పని అయితే తన కూతురు నాన్న నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే తన భర్త మంచివాడు కాదని లేదా ఇక వస్తుంటాయో భార్యాభర్తలు అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయా వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుందంట నానా ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నాను నా భర్త నన్ను ఇలా అర్థం చేసుకోవట్లేదు లేదా నా భర్త నన్ను తాగొస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్నాడంట వచ్చినప్పుడు అవునా సరే అని వింటున్నాడంట సాయంకాలానికి అవగానే ఏం టైం అయింది నీ భర్త దగ్గరికి వెళ్ళినాడు అప్పుడు ఆ కూతురు ఏ ఆశతో వచ్చింది నాకేం మా నాన్న నాడు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించి మా నాన్న నాకుండగా కొడితే నాకేమైంది నువ్వు కొడితే నాకెవరు లేరుగా లేరా అన్న ఉద్దేశంతో వచ్చింది కానీ ఇక్కడికి రాగానే ఈ తండ్రి ఏం చేశాడు అంటే విన్నదంతా విని సైలెంట్గా సరే నీ భర్త టైం అయింది వెళ్ళు అన్నాడు కూతురు ఫస్ట్ రోజు సరే నాన్న ఏ మనసుతో ఉన్నాడని వెళ్ళిందంట ఇక వెళ్ళి ఇక అప్పటి నుంచి ఆలోచిస్తుంటే ఏంటి మా నాన్న అంటే ఎంత ఇష్టం కదా ఎందుకు మరి అడగలేదు ఆయన ఎందుకు అడగలేదు నన్ను ఎందుకు తిరిగి పంపించాడు అని అన్నీ సైలెంట్గా ఉందంట మళ్ళీ రెండోసారి గొడవ
మళ్ళీ రెండో సారి గొడవైనప్పుడు కూడా అదే అన్నాడు అవునా సరే అట్లయితే ఎల్లు నిప్పటబా టైం అవుతుంది త్వరగా నీ భర్త దగ్గరికి వెళ్ళు అన్నాడట మళ్ళీ మూడో సారి జరిగింది ఆ కూతురు ఇంకా ఉండబట్టలేక అడిగిందట నాన్న మరి నేనే నీ ప్రపంచం అన్నావు కదా నన్ను అంత బాగా చూస్తున్నావు కదా ఇప్పుడు ఎందుకు నేను బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు నీ భర్త దగ్గరికి వెళ్ళు అంటున్నావు ఇప్పుడు ఎందుకు నాన్న మరి నన్ను నువ్వు సరిగా ప్రేమించట్లేదంటే అప్పుడు అన్నాడట ప్రేమ అంటే ఏంటమ్మా నీ భర్త నిన్ను కొట్టగానే నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ప్రేమ అంటారా స్వార్థం అంటారు ఏమంటారు నేను ఎన్ని రోజులు ఉంటా 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు నీతో కలిసి ఉంటా జీవితాంతం నీతో కలిసి ఉండాల్సిన వ్యక్తి ఎవరు నీ భర్త నీ నువ్వు వస్తున్నావు కదా నువ్వు నీ గొడవైనప్పుడల్లా నా ఇంట చేర్చుకుంటే నీకేమని బీజం పడిద్ది నాకే నా తండ్రి ఉన్నాడు నాకు ఏది జరిగినా చూసినా నా తండ్రి ఉన్నాడు అనే బీజం నీలో పడిద్ది అప్పుడు నీలో పడితే మీ ఇద్దరు సంసార విషయంలో సంతోషంగా ఉండగలరా ఉండలేరు మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను పట్టించుకోవట్లేదు అప్పుడు తండ్రి ఒక మాట అన్నాడంట నీకన్నా నీ పిల్లల ప్రపంచం నీ భర్త ప్రపంచం నాకు నువ్వు తప్ప ఎవరు ప్రపంచం నాకు భార్య చనిపోయింది ముందు నువ్వే ప్రపంచం నీకన్నా వాళ్ళని చూసుకొని ప్రశాంతంగా ఉండగలవు కానీ నాకు నువ్వే ప్రపంచం అయినప్పుడు నువ్వు అక్కడ బాధపడుతున్నావు అని తెలిసినప్పుడు నేను ఇక్కడ సంతోషంగా ఉండగలనా ఉండలేదు సంతోషంగా ఉండలేను కదా నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటే ఏమైంది నీ సంసారం పాడైంది నా సంతోషం కోసం నీ సంసారం నేను పాడు చేయాలా అదే నా ప్రేమ అంటే అన్నప్పుడు ఆ కూతురు ఒక్కసారిగా తన హార్ట్ ఏమై ఉంది తన తండ్రికి తన మీద ఉన్న ప్రేమ చూసి ఎంతో బాగా ఆనందం కూడా వేసింది అది ఒరిజినల్ అది ట్రూ లవ్ అంతేకాకుండా ఏదైనా జరిగినప్పుడు నేనున్నానమ్మా వాడు నిన్ను అనేది ఏంది అది ఇది అని ప్రతిదానికి తండ్రి విషయంలో మనం ప్రతిదానికి మనం పుట్టింట్లో వాళ్ళు ఇచ్చే ఆదరణ కోరితే ఏం జరిగింది అంటే మనకే తెలియకుండా నాన్న అప్పుడప్పుడు అంటుంటాడు నీకు గొడవ జరిగినప్పుడు ఎందుకు తెలుసా నేను కాడికి రాంది ఎందుకు అంటే నా సైడ్ మా నాన్న ఉన్నాడు అనే ఫీలింగ్ నీకు రాకూడదు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం జరిగింది వెంటనే మనకే తెలియకుండా మనం నాకే అదే నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు అని నేను ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తా ఆ గొడవను నాంతటి నేనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తా అది నిజమైన ప్రేమ అంటే మరి ఇలాంటి ప్రేమలు మనలో ఉన్నాయి యథార్థవంతమైన ప్రేమను కోరుతున్నావా లేదంటే ఎలాంటి ప్రేమను కోరుతున్నాం అనేది మనం ఒకసారి మనలో మనం పరిశీలించుకోవాలి ఒక కుటుంబంలో ఉండాల్సిన బాండింగ్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఇచ్చే వస్తువు మీద వాళ్ళు పెట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక భార్య భర్తలు ఉన్నారక్క ఒక భర్త నీకు డైలీ నీకు ఏమి లోటు చేయట్లా నీకు గోల్డ్ హౌస్ ఇంకేదని ప్రతిదీ నీకు ఏ విషయంలోనూ ఎందులోనూ లోటు లేదు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అంటున్నావు అందులో ఏమన్నా గొప్పతనం ఉందా ఏం లేదు నీకు ఇస్తున్నాడు కాబట్టి గొప్పవాడు అదే భర్త ఆదాయం తక్కువ ఉన్న దాంట్లో నీకు మంచి బట్టలు ఇవ్వలేకపోతున్నాడు మంచి తిండి పెట్టలేకపోతున్నాడు కానీ అన్ని విషయాలు బాగా అర్థం చేసుకుంటూ మంచి ప్రేమను పొందుతున్నాడు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం ఇది అది గొప్పగా ఉందా ఇది గొప్పగా ఉందా అంటే ఇదే గొప్పగా ఉంది మన ప్రేమైనా ఎప్పుడైనా ట్రూగా ఉన్న వైపు వెళ్ళాలి కానీ దేన్ని ఆకర్షించి వెళ్ళకూడదు కొంతమంది చూస్తుంటే ఏం చేస్తారంటే పుట్టింట్లో బాగా జరిగితేనేమో అత్త ఇక్కడే ఉంటారు అక్కడ బాగా జరిగింది అనుకో పుట్టిల్లు గుర్తురాదు నీ అక్కడ తల్లి ఎన్ని బాధలు పడని తండ్రి ఎన్ని బాధలు పడని తన కుటుంబం ఎంత ఏమైపోయినా ఒక స్వార్థం ఏం చేసింది అంటే నేను బాగున్నా కదా అని ఆ స్వార్థంతో తండ్రి మీద భర్త మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు అక్కడ భర్త ఎన్నో ఫీలింగ్ ఏంది నీకు ఇక్కడ నేను ఏం లోటు లేకుండా చూసుకుంటున్నాను కాబట్టి నా మీద నీకు ఎంత ప్రేమే అదే ఒక 4 రోజులు ఆ భర్త తన సౌకర్యాలన్నీ తీర్చకుండా తన శరీర కోరికలన్నీ తీర్చుకుంటుంటే ఏం జరిగింది అదే ప్రేమతో చూసుకోగలరా అదే ప్రేమ చూపించగలరా చూపించలేదు ప్రేమ అనేది ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి నాన్న చాలా సందర్భాలు చెప్తుంటాడు ఏంటంటే మా పెద్ద తమ్మి అందరూ తెలిసి ఉంటుంది ఆమె ఏం చేసింది అంటే రాగి పండుగ వచ్చినప్పుడు ఆమెంతా రాగి కట్టి ఆమె చీరలు కొనుక్కొని వాళ్ళ ఊరేళ్ళు ఏం చెప్పింది మా తమ్ముడు కొనిపెట్టాడు మా అన్న కొనిపెట్టాడు అని చెప్పింది ఎందుకు అంటే ఆమె ఏదో కోరల అంటారు కొన్ని కొన్ని విషయాలు అంటారు డాటర్ ఫాదర్ లవ్ ఇస్ వెరీ అన్కండిషనల్ అంటారు ఏంటి అంటే ఏ లవ్ అయినా ఏమి కోరకూడదు వాళ్ళు మనకి ఏదో ఇస్తారు వాళ్ళ దగ్గర మనం వాళ్ళు మనకి ఏదో ఇస్తారు కాబట్టి మనం ప్రేమించాలి అనేది ప్రేమ కాదు ప్రేమలో ఏముండాలంటే స్వచ్ఛంగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఆమె ఎందుకు అలా చెప్పింది అంటే ఆమెకున్న ప్రేమ అలాంటిది మళ్ళీ మా నాన్న వాళ్ళు ఏం కొనివ్వరు కానీ ఆమె సొంత డబ్బులతోనే ఆమె కట్టిద్ది ఆమె సొంత డబ్బులతో ఆమె చీరలు తీసుకెళ్ళి అందరికీ చెప్పింది నా తమ్ముడు కొనిచ్చాడు అని ఆ ప్రేమ చూడండి అలా యథార్థంగా ఉండాలి ఏదో మంచి చూసి
తమ్ముడు పరిస్థితులు బాగలేదు కాబట్టి అని ఆమె తెలుసు తెలుసు కాబట్టి ఏం చేసింది అంటే నా తమ్ముడు పరు ఏం కాకూడదు నా తమ్ముళ్ళు నా కుటుంబం ఎక్కడ ఉండాలి గొప్ప స్థాయిలో ఉండాలి పుట్టింటిని అత్తింటిని పడేసి పుట్టింటిని గొప్ప స్థాయిలో ఉంచడం కాదు అత్తింటిని రెండు ఈక్వల్ గా చేయాలి ఒకటి తక్కువ అయితే ఒకటి దగ్గరికి రావాలి ఒకటి తక్కువ అయితే ఒకటి దగ్గరికి పోవాలన్నది కాదు రెండు ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు తండ్రి మనసు ఎరుగని కూతురు అన్న టాపిక్ పెట్టాం కదా లోక సంబంధంగా అంతా ఓకే ఇప్పుడు మనం చెప్పాలంటే మనం చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా మనం నార్మల్ గా మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అంటే మన భర్తలే ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతారు ఇదిగో మీ నాన్న బాగాలేదంటే వెళ్ళి డబ్బులు ఇచ్చిరా మీ అమ్మకి బాగాలేదంటే వెళ్ళి ఒక 10 రోజులు చూసుంటరా అని మన భర్తలే ఆటోమేటిక్ గా చేస్తూ ఉంటారు శరీర సంబంధమైన పనులన్నీ బాగానే చేస్తున్నాం మరి ఆత్మ సంబంధమైన తండ్రి మనసు ఎరిగి ఉన్నాం మనం ఆత్మ తండ్రి మనకి ఆత్మ సంబంధమైన తండ్రి ఎవరు యెహోవా దేవుడు మరి ఆయన మనసు ఎరిగి ఉన్నామా అంటే ఆయన మనసు ఎరిగి ఉంటే ఆటోమేటిక్గా ఏ తండ్రి మనసు ఎరగొచ్చు భూమి మీద ఆత్మ సంబంధమైన తండ్రి మనసు ఎరగొచ్చు మరి ఆయన మనసు ఏంది అంటే ఎలా ఉండాలి అంటే నీతిగా ఉండాలి స్త్రీని దేవుడు కలిగించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంది పురుషుణ్ణి దేవుని పనిలో అభివృద్ధి పొందజేస్తూ ఉండాలి స్త్రీ కూడా దేవుని మహిమపరుస్తూ ఉండాలి మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటి తెలుసా మనం వాళ్ళలాగా వీధుల్లోకి వెళ్ళి మైక్ సెట్టింగ్ వేసుకొని ప్రతి చోటకి వెళ్ళి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు ఇంటిలో ఆ పని చేసే భర్తకు సహకరించడమే మనకు దేవుడిచ్చిన పని చాలా నాది చాలా అంటే చాలా గొప్ప అవకాశం వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది కానీ మనకు కష్టం ఉందా దేవుళ్ళు నడిచే భర్తనే సపోర్ట్ చేయడే అంత చిన్న పని మనకు దేవుడిచ్చినప్పుడు మనం ఆ పని మనం చేస్తున్నాం ఎగ్జాంపుల్గా ఇంటిలో ఉండి కనీసం బైబుల్ చదువుకోలేకపోతాం ఇంటిలో ఉండి కనీసం మనకు తెలిసిన పక్క వాళ్ళకి కూడా సువార్త చెప్పలేకపోతాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నాను ప్రతిరోజు అన్నిల దగ్గరికి వెళ్తున్నాను ఏం చేయాలి నేను వాళ్ళలో కలిసిపోవడానికా కాదు ఒక ఇద్దరు ఒక లోకానుసారమైన వ్యక్తి దేవుళ్ళో ఉన్న వ్యక్తి ఇద్దరు కలుస్తున్నారు అంటే అక్కడ ఏం జరగాలి అంటే దేవుని పని జరగాలి దేవుని పని జరగకుండా నువ్వు వెళ్ళి వస్తున్నావు అంటే అక్కడ ఏం జరుగుతుంది దేవుని నామం అవమానపరచబడుతుంది అలాంటప్పుడు దేవుని మనసు మనం ఎరిగామా ఎరగలేదు నువ్వు అన్యుల దగ్గర పొద్దుగూకులు ఉంటున్నావు తప్పులేదు వెళ్తున్నావు తప్పులేదు కానీ ఏం తప్పు అంటే దేవునికి విరోధం అన్యులు ఎవరు చచ్చినా శవాలు దేవుని దృష్టిలో వాక్యం ఎరిగిన వాళ్ళందరూ ఎవరు చచ్చిన శవాలు ఆ చచ్చిన శవాల దగ్గరకు నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఆత్మీయత అనే వాక్యాన్ని పెంపొందించాలి ఆ వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని పెట్టకపోగా మన వాళ్ళలో కలిసి ఉంటున్నామంటే అర్థమైంది మనం కూడా చచ్చిన శవాలం అనే అర్థం మరి మనం అలా ఉంటున్నామా తండ్రి మనసు అర్థం చేసుకుంటున్నామా మరి దేవుడు మనకిచ్చిన పని ఏంటి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న ఉద్దేశం మొదటి తిమోతి రెండవ అధ్యాయం 9:10 మొదటి తిమోతి రెండవ అధ్యాయం మరియు స్త్రీలను అనుకయు ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు తండ్రి మనసు ఎరుగుట అంటే ఏంది అనేది మనం ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండాలంట అనుకువగా ఉండాలండి అనుకువ అంటే ఏంది అంటే ఎగ్జాంపుల్కి నువ్వు నీ కుటుంబంలో నేను ఒక నీ అత్త తొందరపడి ఒక మాట అన్నప్పుడు నువ్వేమై ఉండాలి నన్నే అంటావా నన్ను ఇంతవరకు మా పుట్టింట్లో మా అమ్మ నానే అనలా ఇంతవరకు నా అన్నదమ్ముళ్ళు నన్ను ఒక మాట అనలా కానీ నువ్వే నన్ను అంటావా అని అంటే అక్కడ ఏం జరిగింది తండ్రి మనసును అర్థం చేసుకున్న కూతురువి కావు కానీ ఎలా ఉండాలి అంటే అనుకోవయ్యు స్వస్థ బుద్ధి కలగాలంట స్వస్థ బుద్ధి కలగటం అంటే ఏంది యేసుక్రీస్తు వారు ఉన్నారు జనాల్లోకి వెళ్ళారు పాపులైన వారు ఏం జరిగారు మారు మనసు పొందారు అలాగే మనము ఉన్నాం అన్యుల దగ్గరికి వెళ్తున్నాం మనం మారు మనసు పొందుతున్నాం ఏ మారు మనసు పొందుతున్నాం వాళ్ళ లక్షణాలను మనం తెచ్చుకుంటున్నాం యేసుక్రీస్తు వారేమో జనుల్లోకి వెళ్ళి స్వస్థ బుద్ధి కలగజేసి దేవుళ్ళకి నడిపిస్తే మనం మాత్రం దేవుళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుణాలని మనం అలవరుచుకుంటున్నాం మరి ఈ గుణాలు ఉంటే మనం అవుతామా తండ్రి కుమార్తెగా తండ్రి మనసును మనం అర్థం చేసుకుంటామా
అనుకో మనలో ఉందా అంటే ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇన్ని విని ఇంటికి వెళ్ళగానే కాకపోతే ఎవరన్నా ఒక తొందరపడి ఒక మాట అంటే మనం దానికి రెస్పాండ్ అవుతే ఏం జరిగినట్టు దేవుని నామం అవమానపరచబడినట్టు తొమ్మిదో వచనం మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని తగు మాత్రపు వస్త్రాలు అంటే ఏందో తెలుసా ఇంట్లో ఎగ్జాంపుల్ గా నేను కొంతమందిని చూశాను ఒక 1000 రూపాయలు ఉన్నాయి నీకు బట్టలు లేవు అందులో ఒక 500 తెచ్చుకోండి తెచ్చుకోవడం తగు మాత్రం నీకు నాకు ఒక చీర నచ్చింది గాని 1000 రూపాయలు తీసుకెళ్లి బట్టలు తెచ్చుకుంటే ఇంట్లో వరకు లేకుండా అదేంటిది తగు మాత్రమా కాదు నేను చాలా మంది స్త్రీలను చూసినప్పుడు భర్తకు తెలియకుండా అప్పులు అప్పులు చేసి కొన్నా నేను చాలా చూసా ఎందుకు అంత మోజు ఎందుకు అంత ఇష్టం తగు మాత్రం సరిపోదా 200 చీర మన ఒంటి మీద ఆందా 2000 కావాలా వస్త్రాలు వేసుకునేది ఎందుకు ఒక మనిషి ఎలా ఉండాలి అంటే కొంచెం శుభ్రంగా కనిపించడానికి కల్చర్లెస్గా ఉండ కల్చర్ గా ఉండడానికి ధరించుకుంటాం 200 పెట్టి కొట్టుకున్నదే 2000 పెట్టి కొట్టుకున్నా అదే కానీ నీ 2000 తీసుకోవడం తప్పని అట్లా స్తోమతకు మించి ఇంట్లో లేకుండా భర్త పడే కష్టాన్ని అర్థం చేసుకోకుండా తీసుకుంటే దాన్ని ఏమవుతారు తగు మాత్రం వస్త్రం ధరించుకోవడం అది మించి ధరించుకోవడం ఒక భర్త ఇంటికి 1000 రూపాయలు తీసుకొస్తున్నాడు అంటే మనం ఆ 1000 రూపాయలు చూడకూడదు ఆ 1000 రూపాయల భర్త వెనుక కష్టం చూడాలి ఆ 1000 రూపాయలు ప్రతి రూపాయలోనే ఏముంటుంది ఆయన చెమట కష్టం ఉంటుంది మనం ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటే అందులో 50 అయినా ఖర్చు పెట్టగలమా అసలు ఆ 1000 రూపాయలు మన చేతికి వచ్చినప్పుడు భర్త 1000 రూపాయలు తీసుకుని ఇష్టం వచ్చిన చీర తీసుకుపో అని అన్నప్పుడు మనం గబక నా 1000 రూపాయలు చూసుకున్నప్పుడు అబ్బా ఈ 1000 రూపాయలు వెనుక నా భర్త ఎంత కష్టం ఉందో అని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా చీర కొనుక్కుంటామా చీర ఏమైనా చాలా కొనిపెట్టకపోయా ముందు నీకు లేవు నీకు ఏం కావాలో తెచ్చుకో అని అంటాం అదే భర్త మనసును అర్థం చేసుకోకుండా ఇచ్చిన 1000 రూపాయలతో తేలి తెచ్చుకుంటే అది క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణం కానీ కాదు మరి ఇలాంటి లక్షణం మనలో ఏముందా తగు మాత్రపు వస్త్రాలు కాకుండా ఇంటిలో తగు మాత్రం కాకుండా మన స్తోమతకు మించి మనం ఏమైనా చేస్తున్నా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక ఏం చేయకూడదు ఇదిగో పక్కింటి ఆంటీ ఏం చెప్పుకుంది కాసుల పేరు చెప్పుకుంది నాకు ఇప్పుడు చేస్తావు నిన్ను నన్ను నలుగురిలో మంచిగా ఉంచడం నీకు ఇష్టం లేదు అక్కడ భర్త పడే కష్టం ఏంది నా భార్యకు లోటు ఉండకూడదు నా పిల్లలకు లోటు ఉండకూడదు వీళ్ళు ఎలా ఉండాలి ఆరోగ్యంగా నా కళ్ళ ముందు ఉండాలని తోమతకు మించి కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఏమంటూ ఉంటా పక్కింటి వాళ్ళకి అది ఉంది పక్కింటి వాళ్ళకి ఇల్లు ఇది ఉంది వాళ్ళకి ఇల్లు ఉంది మనకు లేదు వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మనకు లేదు అని భర్త పడే కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తూ ఉంటాం బంగారు వాళ్ళకుంది లేదు నేను ఎప్పుడు కొనుక్కోవాలి అనే ఆశల మీద ఉంటామే కానీ దేవా నా భర్త పనికి వెళ్ళి సాయంత్రానికి శ్రేష్టంగా ఇంటికి వచ్చాడంటే దానికి కారణం ఎవరు నువ్వయ్యా మరి ఇలాంటి కుటుంబాన్ని ఎంతోమంది మనం చెప్పాలంటే ఎగ్జాంపుల్గా నేను వెళ్తూ ఉంటాను కౌంట్లు వాళ్ళందరూ ఆస్తి ఎంత ఉంటుంది అంటే 50 కోట్లు అంట కానీ ఎవరు సరిగ్గా కడుపునట్టు తిండి తినలేదు ఎంత ఆస్తి తెలుసా ఎవరు పొద్దుపొడి తింటే మధ్యాహ్నం తింటారు మధ్యాహ్నం తింటే సాయంత్రం తింటారు అంత డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు మనకి ఎంత ఆరోగ్యం మన కళ్ళ ముందే పిల్లలు బాగున్నారు మన కళ్ళ ముందే భర్తలు బాగున్నారు మన కళ్ళ ముందే మన ఆరోగ్యం అంతా బాగుంది హాయిగా ఒక రోజంతా కష్టపడుతున్నా మన కావాల్సిందల్లా తింటున్నా ఇంక ఇంతకు మించి ఇంకేం కావాలి ఇంతకు మించి పక్కింటి బంగారం అన్న ఏం చేసింది ఇంతకు మించి వాళ్ళ ఇంట్లో అది ఉంది ఇది ఇంట్లో అని భర్త నేను మనశ్శాంతి లేకుండా చేస్తే నీకేమొచ్చింది ఆ వస్తువు అయితే వచ్చిద్దేవో కానీ భర్త మనసు అర్థం చేసుకున్నా స్త్రీలు కాము మెయిన్ ఏం కావంటే తండ్రి అయిన దేవునికి కుమార్తెలు మాత్రం కాము మరి అలాంటి మనసు మనలో ఉందా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి దేటితో అలంకరించుకోవాలంట జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో మిగుల వెలగల వస్త్రాలు అంటే ఏంటి అంటే నేను షాప్లో చేస్తుంటా కదా మామూలుగా వస్తారు ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే 10000 అంట ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే 10000 అంట 8000 అంట 3000 అంట ఏంటి అయ్యి ఏది ధరించుకున్నా నీ శరీరాన్ని కాపాడుకోవడానికే కదా ఏది ధరించుకున్నా ఎలా ఉండడానికి నువ్వు బాగుండడానికే కదా ఏది ధరించుకున్నానే కదా మరి మిగులు వెలగల వస్త్రాలు ఎందుకు అంటే ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అందంగా కనిపించాలి ఎవరికి అందంగా కనిపించాలి ఇంట్లో నలుగురిలో మంచిగా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే పర్లేదు అనుకోవాలి కానీ చీలేంద్రా మనము కూడా ఏంది ఏంటి ఇచ్చికూడదా అనే స్థాయిలో ఉండకూడదు కానీ మిగులు వెలగల వస్త్రాలని ధరించుకునేంత ఆశలు మనకి వెళ్ళకూడదు
మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక మరి వేడుక అలంకరించుకోవాలి దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకోవాలి సత్క్రియలు అలా అలంకరించుకుంటారండి సత్క్రియలు అంటే ఏంది మంచి పని కదా ఆహారం లేని వాళ్ళకి అన్నం వేయడం బాధల్లో ఉన్న వాళ్ళని సహాయం చేయడం ఒక సహోదరి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకి వాక్యాన్ని అందించి తనను బలపరచడమే కదా సత్క్రియలు అంటే ఆ సత్క్రియలు అలంకరించుకుంటే అందంగా కనిపిస్తాం మనం ఎట్లా కనిపిస్తాం బంగారంతో మనం బుట్టలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తాం బంగారు నగలు ధరించుకుంటే అందంగా కనిపిస్తాం కానీ సత్క్రియలు ధరించుకుంటే ఎలా అందంగా కనిపిస్తాం అంటే కనిపించేది శరీరం కాదు నీకు ఏమీ అందంగా కనిపించాలి నీ మనసు అందంగా కనిపించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో అంటుంటారు ఒక మంచి స్త్రీ అదే ఆ అమ్మాయి బాగాలంటే ఆ అమ్మాయి శరీరం బాగాలేకపోతే ఉందిరా అమ్మాయి మనసు బంగారవరా ఆ అబ్బాయి మనసు ముత్యురా మనిషి ఎలా అంటాడైతే మనసు మంచిదిరా అది మనం సత్క్రియ దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మనలో ఏముండాలి సత్క్రియలు ఉండాలి అలాంటి సత్క్రియలు మనలో ఉన్నాయా అంతేగాని ఎగ్జాంపుల్గా మనం ప్రార్థనలకు వచ్చి ఇంటికి వెళ్ళి భార్య భర్త మధ్యలో గొడవైనప్పుడు రోడ్డు మీద నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు మన ఇరుగు పొరుగు వారు ఏం మాట్లాడుకుంటారండి అరే డైలీ ఒక్కరోజు కూడా తెంపుకోదురా ప్రతిరోజు దేవుడు దేవుడు అంటది కానీ మేము చేసేది ఏం చేయడా మొగుడుకు విలువ ఇవ్వడం చేత కాదు అత్తయ్య దన్న మాట అంటే పడటం రాదు నలుగురిలో ఎలా మాట్లాడడం తెలియదు కానీ ఈమె మాత్రం ఏమంటుంది నేను దేవునికి పిల్లల్ని చర్చికి పోయింది ఏం జరిగింది అక్కడ తండ్రి మనసు ఎరిగావా తండ్రి మనసుకు మహిమ వచ్చింది అక్కడ రాలేదు ఏం జరిగింది అక్కడ అంటే తండ్రి మనసును ఎరగలేకపోతారు మరి మనకు తెలిసి తెలియని చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటి లక్షణాలు మనలో ఏమున్నాయా పొరపాటున మనకు వచ్చే కోపం అపవాది ఎలా చేసింది అంటారంటే స్త్రీ అంటారు కదా స్త్రీ ఇది బలహీనమైన ఘటం అంట ఎలాంటి విషయాల్లో బలహీనమైన ఘటం అంటే కొంచెం ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేము కొంచెం కోపం ఎక్కువైనా తట్టుకోలేము కొంచెం ప్రేమ ఎక్కువైనా కానీ ఏం చేస్తాం అంటే ఆ ప్రేమను ఎంత చూపించాలో అంత చూపించాం మనం చేస్తూనే ఉంటాం చిన్న కోపం ఎక్కువైనా కానీ మనం ఏం చేస్తాం తొందరపడి మాట్లాడుతూ ఉంటాం అదే మనలో ఉన్న ఆ చిన్న బలహీనత అపవాదికి ఏమైంది ఆయుధమైంది ఆయుధమయ్యి స్త్రీ బలహీనమైన ఘటం ఎందుకయింది అంటే అపవాది బాగా వాడుకుంటుంది కాబట్టి అయింది మరి రూతి గారు ఎందుకు బలహీనమైన ఘటం కాలేదు తన భర్త చనిపోయినప్పుడు కూడా తన అత్తగారి గురించి ఎందుకు ఆలోచించారు అమ్మా నువ్వు నా దగ్గర ఉంటే సంతోషంగా ఉండలేవు వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా ఉందన్నప్పుడు ఏమన్నది అత్త నువ్వు అట్ట అంటే నేను ఉండలేను నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా నీ దేవుడే నా దేవుడు నువ్వు ఏది చేస్తే అదే నాది అని అన్నది ఎందుకు మరి ఆమె బలహీనమైన ఘటం కదా స్త్రీ బలహీనమైన ఘటం అన్నప్పుడు కొంతమంది స్త్రీలు అంటుంటారు ఎందుకు అమ్మ ఇలా చేసావంటే అన్నయ్య చెప్పాడు అన్నయ్య దేవుడే స్త్రీలు బలహీనమైన ఘటం అని మమ్మల్ని సర్దుకుపోండి నాకు ఆ మాట అన్నప్పుడు కంపర వేసిద్ది ఎందుకంటే బలహీనమైన ఘటం ఏ విషయాల్లో బలహీనమైన ఘటం అంటే దేవుళ్ళు బ్రతకడానికి బలహీనమైన ఘటం కాదు ఏడుపొచ్చినా తట్టుకు పిల్లలకు బాగలేదు ఇంట్లో నేనైతే లేదు ముందు ఏడుస్తా కానీ మా ఆయన అది కాదు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి వాడికి ఏది కావాలో అది చూసుకొని దగ్గరుండి ధైర్యంగా చూసుకుంటాడు కానీ నేను చేయగలిగింది ఏంది ఏడవడం అది బలహీనమైన ఘటం నాకు బాగా సంతోషం వచ్చింది దాన్ని ఏం చేస్తా కొంతసేపు ఆనందపడతా కానీ భర్త ఏం చేస్తారు దాన్ని మనసులో పెట్టుకుని దాని గురించి ఆలోచించరు అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు కేవలం అందులో మాత్రమే బలహీనమైన ఘటం కానీ దేవుళ్ళు ఎదగటానికి స్త్రీ బలహీనమైన ఘటం కానే కాదు మరి బలహీనమైన ఘటం అయినప్పుడు శారా గారు ఎందుకు విశ్వాసం తల్లి అయ్యారు రూతు గారు ఎందుకు తన అత్తని ఆ విషయం ఎవరో ఉండి కూడా తన శరీర కొరకులు చంపుకొని దేవుని కోసం నీ దేవుడే నా దేవుడు ఎందుకు మరి ఆమెకు ఎందుకు అంత ప్రేమ అంటే ఏం చేశారంటే శారా గారు కానీ రూతు గారు కానీ శరీర కోరికలమైన వాటి మీద మనసు లేదు యథార్థవంతమైన వాటి మీదే మనసుంది వస్తీ గారు ఏం చేశారు తన రాణి కాబట్టి అమ్మయ్య నేను రాణినైతే నేను బంగారాలు నగలు ధరించుకోవచ్చు నాకు నలుగురిలో గొప్ప పేరు వచ్చింది అని తన బలహీనతని అపవాది వాడుకొని తన బలహీనతకు లోబడింది కానీ ఎస్ఎల్ గారు ఏం చేశారు అంత ఇచ్చినా కానీ ఏం చేస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఆమె ఒక రాణి స్థితిలో ఉన్నా కానీ ఎస్ఎల్ గారు ఏం చేస్తున్నారు తన యథార్థతను కోల్పోకుండా ఈ రోజు వచ్చింది రేపు పోయింది నాకేంటి ఈ ఆస్తి నాకు కావాల్సింది ఏంది నా దేవుడు పిల్లలు బాగుండడం నేను బాగుండడం ఇదిగో నేను రాని అయినా సరే నేను ఉపవాసం ఉంటున్నా మీరు కూడా అందరూ ఉపవాసం ఉండండి అని ఏం చేసింది అంటే దేవుడి మనసుని అర్థం చేసుకుంది ఎస్టేర్ గారు పెంచింది ఎవరండి వాళ్ళ బాబాయ్ కదా వాళ్ళ బాబాయ్గా పెంచింది వాళ్ళ బాబాయి బట్టలు చింపుకొని బోడిద రాసుకున్నప్పుడు ఎస్టేర్ గారు వెంటనే నాకు వచ్చిన గుర్తు చూపించారని
వెంట వెంటనే వెళ్ళి నువ్వేంది అక్కరా వాళ్ళ బట్టలు ఉంటారు కదా అర్జెంట్ గా వెళ్ళి బట్టలు మా నాన్నకి ఇవ్వు. మా నాన్న ఏంటి ఆ బట్టలు ధరించుకోవడం ఏంది, నేనున్నానని చెప్పు, నేనున్నా నీ కూతురు ఉంది నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పని తన బట్టలు ఇచ్చి ముచ్చింది. అది తండ్రి మనసు, తండ్రి మనసుని అర్థం చేసుకోవడం అంటే అది. టిక్టాక్ లో చూస్తూ ఉంటే కన్న కూతురు దగ్గరుండి నాన్నకి మందు పోస్తూ ఉంటుంది, అదేమంటే మై డాడ్ ఈజ్ మై హీరో అనిది. అదే ఆ హీరో అంటే, అదే ఆ ప్రేమ అంటే. ఒక కూతుర్ని బట్టలు అసహ్యంగా ఉంటే డాన్స్ చేయమని తండ్రి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అదేనా, అదేనా ప్రేమ అంటే, అదేనా తండ్రి మనసును అర్థం చేసుకోవడం అంటే. అది కాదు. మరి ఏంటిది తండ్రి మనసును అర్థం చేసుకుందంటే, ఎస్టీఆర్ గారు తన తండ్రి కాదు, తన సొంత తండ్రి కాదు, తన పెంచిన బాబాయ్ అయినా కానీ నా తండ్రి మీద ఒంటి మీద గోడ ఉండడం ఏంటి. ఇదిగో నువ్వు వెళ్ళి తొందరగా నా తండ్రి ముందు ఆ బట్టలు ఇప్పి నేనిచ్చే ఈ రాజవసరాలు ధరించుకొని నేనున్నాను నా తండ్రికి, ప్రార్థన చేయమని చెప్పండి, ఉపవాసం ఉండమని చెప్పండి అని చెప్పి ఏం చేసింది, తండ్రి మనసును అర్థం చేసుకొని యథార్థతని ఇష్టపడింది. అలాగే మనం కూడా దేన్ని ఇష్టపడాలి అంటే యథార్థతను మాత్రం ఇష్టపడాలి. కానీ దేవుని దగ్గరకు వస్తే ఏముండదు, కోరికలు తీర్చుకోవడానికి ఉండదు. దేవుడి దగ్గరకు వస్తే ఏముండదు, భర్త మనల్ని సుఖపెట్టడు. దేవుని దగ్గరకు వస్తే ఏముండదు, నువ్వు బైబుల్ చదువుకో, నువ్వు పాటలు నేర్చుకో అంటుంటాడు, లోకంలో ఉంటే అనడు అని. అలాంటి ఆలోచనల మీద ఉన్నావు అనుకో, ఎంతకాలం, కేవలం కొంతకాలం మాత్రం. మరి దైవభక్తి స్త్రీల మనం తగ్గినట్టుగా సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకుంటే సారాగారు అయ్యారు, ఏమయ్యారు, విశ్వాసులందరికీ తల్లి. మనం విశ్వాసులందరికీ తల్లి కాకపోయినా మన కుటుంబానికి, మన భర్త దృష్టిలో, దేవుని దృష్టిలో మంచి తండ్రి మనసు ఎరిగిన కుమార్తెగా, భర్త మనసు ఎరిగిన భార్యగా ఎప్పటికీ నిలిచిపోతాం. మరి మనలో ఉన్నాయి అలాంటి లక్షణాలు. ఒక ఎస్ఆర్ గారికి ఉన్న లక్షణాలు, ఒక లేయా గారికి, ఒక రాహేల్ గారికి ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? మరి యథార్థత లేకుండా తల్లిదండ్రులు ఇష్టపడుతున్నావు అంటే దానికి కేవలం మోసం. ఇదిగో మీరు అనొచ్చు, అక్కడికి నువ్వు చెప్పావు గారు ఎప్పటి నుంచి చూసుకో మా తల్లిదండ్రులను విడిచిపెట్టమని, అది కూడా చాలా తప్పు. నీ తండ్రిలో యథార్థత ఉందా, నీ తల్లిలో యథార్థత ఉందా? నీ తల్లిదండ్రులు నువ్వు చెప్పగానే దేవుడికి లోబడే వల్ల నువ్వు ఇష్టపడడం కాదు, నీ ప్రాణాలు ఇచ్చినా తప్పేం కాదు. కానీ దేవుడు అంటే ఇష్టం లేదమ్మా, నువ్వంటే నీ ఇష్టం, నీవు కూడా ఏం చెప్పదు, దేవుడు దేవుడు అని తెలుగు కాదు, నువ్వైనా చెప్పవే, అది యథార్థత కాదు. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అంటే వాళ్ళ యథార్థత ఎంతవరకు ఉంది అని తెలుసుకొని ప్రేమించాలి, అప్పుడే తండ్రి మనసు ఎరిగినట్టు. లాస్ట్ ఒక పిచ్చిన ఇది ఒకటి చదువుకుని ముగించుకుందాం, ఈరోజు టైం చాలా అయింది. 10వ వచనం, దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుని. ఆ సత్క్రియలు ఏంటి అంటక చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంటాయి భార్యాభర్తల మధ్య. నాకు ఫస్ట్లో కోపం వచ్చింది, ఎందుకంటే అన్నోళ్ళు డైలీ అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం స్త్రీగా మాకు తెలుసు కాబట్టి జీవితాంతం చదువుకుంటే తగ్గిపోయేది బైబుల్ నాకు అనిపించింది. జీవితాంతం చదువుకున్నా ఉండేది కదా బైబుల్, మరీ లేని రోజు మాకుండదా భర్తలతో హాయిగా ఉండాలని, మాకుండదా కాసేపు భర్తలతో టైం స్పెండ్ చేయాలని ఫస్ట్లో అనిపించింది. వీళ్ళు ఉండే కొద్ది నాకేమనిపించిందంటే మనమే ఇంతగా చూసుకున్నామంటే వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమించుండాలి, వాళ్ళకుండదా మనతో సంతోషంగా ఉండాలని, వాళ్ళకుండదా మనతో సంతోషంగా గడపాలని. కానీ ఆ సమయాన్ని దేవునికి ఎందుకు ఇస్తున్నారు అంటే నీ భర్త ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటే నిన్ను ఎలా చూసుకోగలడు, ప్రేమించగలడు. దేవుడు నీ భర్త ఇక్కడికి రాకుండా నీ దగ్గర ఉన్నాడు అనుకో, ప్రేమిస్తాడు ఎలా, మంచి చీర తీసుకొచ్చి ప్రేమిస్తాడు, మంచి నగలు తెచ్చి నిన్ను ప్రేమిస్తాడేమో. అదే దేవుడి మాటలు విని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు అంటే సంపూర్ణంగా ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు అలా నాకు అర్థమైంది. ఆహా, ఇది నేనే తప్పుగా ఆలోచించుకున్నా, వాళ్ళకే ఉంటుంది మనతో గడపాలని. కానీ ఏంది అంటే అదే స్త్రీలు బలహీన విషయాలు, ఎలాంటి విషయాల్లో బలహీనలు, సరిగా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలోనే బలహీనలు. మరి దేవుడు ఇచ్చి మనకిచ్చిన పని ఏంటక, పురుషులను దేవుని పనులు నడిపింపజేయడమే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఎంత తేలికపాటి విషయం, మనం చేయాల్సిందే లేదు. దేవుళ్ళు ఎదిగే భర్తల్ని సపోర్ట్ చేస్తే అదే చేయాలి. మరి అలాంటి పనిలో మనం ఉన్నా, ఇవన్నీ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, తండ్రి మనసు ఎరుగున్న కుమారులు ఖచ్చితంగా అవుతాం. మరి ఇప్పటి వరకు చెప్పిన వాక్యం, ఏమైనా తప్పులుంటే క్షమించమని, ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరి చేసుకోమని కోరుకుంటూ ఈ వాక్యం చెప్తాం.